స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా రెండు స్థానాల్లో పోటీ చేస్తోంది హుజురాబాద్ ఓటమి అంతకుముందు జరిగిన జీహెచ్ఎంసీ దానికంటే ముందు దుబ్బాక ఇలా అన్ని చోట్ల వైఫల్యాలే ఎదురవుతోన్న క్రమంలో సరైన బలం లేకుండా బరిలోకి దిగి ఓడిపోయి పరువు పోగొట్టుకోవడం ఎందుకనే భావనను పార్టీలోని నేతలు కొందరు వ్యక్తం చేసిన చివరకు పోటీలో నిలిచింది కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖమ్మం నుంచి నాగేశ్వరరావు మెదక్ నుంచి నిర్మలా జగ్గారెడ్డి బరిలో నిలిచారు నల్గొండ నుంచి కూడా పోటీ చేయాలని భావించిన కోమటిరెడ్డి బ్రదర్స్ ముందుకు రాలేదు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇద్దరు సీనియర్ నేతలు జానారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ అంగీకారం తప్పనిసరి అయితే స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ చివరి రోజు వరకు కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ నల్లగొండ జిల్లాలో పోటీకి తాము సహకరించలేమని పదే పదే చెప్పడంతో అధిష్టానం చేతులెత్తేయాల్సి వచ్చిందని పార్టీలో కొందరు నేతలు చెప్పుకుంటున్నారు పీసీసీ అధ్యకుడు రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి బంధువును పోటీలో నిలపడానికి ఒప్పుకున్నా కూడా బ్రదర్స్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో వెనకడుగు వేయాల్సి వచ్చిందని టాక్ కోమటిరెడ్డి అన్నదమ్ములు ఒప్పుకొని ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కు పోటీగా కాంగ్రెస్ గట్టిగా నిలబడి ఉండేదని ప్రత్యర్థులు ఎవరికైనా ముచ్చమటలు పట్టేవన్న టాక్ వినిపిస్తోంది గతంలో నల్గొండ ఎమ్మెల్సీకి ఉప ఎన్నిక వచ్చినప్పుడు మునుగోడు ఎమ్మెల్యే కోమటరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మీరెడ్డిని రంగంలోకి దించి అధికార పార్టీని హైరాణా పెట్టించిన సంగతిని పార్టీలో కొందరు సీనియర్లు గుర్తు చేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీలో నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్న ప్రయారిటీని గుర్తించి వారి సమస్యను పరిష్కరించకుంటే రాజకీయంగా హస్తం పార్టీకి భారీ నష్టమే జరుగుతుందని ఆయన అభిమానులు అంటున్నారు ఇక రేవంత్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు ఇక ఎమ్మెల్సీ ఎన్నికపై బ్రదర్స్ స్పందించినట్టు తెలుస్తోంది గెలిచే బలం లేకనే పోటీకి ఇష్టం చూపలేదని వచ్చే ఎన్నికల్లో రేవంత్ కు మద్దతుగా పార్టీ బలోపేతం దిశగా పనిచేస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి